మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు అలా చూద్దాం. వాటిని కూడా పరిశుభ్రంగా చేసి కుటుంబంతో సహా మీరు అక్కడికి పోయే విధంగా వచ్చే టర్ములో చేయించే జిమ్మేదారి మాది అని చెప్పాలి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా నాగోల్ ప్రాంతంలో ఉండే సోదరులు చెప్పాలి. మూసీ రివర్ ఫ్రంట్ కూడా కరోనా వల్ల చేయలేకపోయినాం, ఈ టర్మ్ లో తప్పకుండా చేస్తాం అనే మాట కూడా స్పష్టంగా చెప్పాలి. ఈ రకంగా మనం చేయబోయే కార్యక్రమాలు చెప్పడం, చేసిన కార్యక్రమాలు చెప్పడం, ప్రతి మనిషిని కలవడం, ఓటర్ లిస్టు ముందు పెట్టుకొని సుశిక్షితులైన సైనికుల్లాగా ఒక్కొక్క ఓటర్ను నవంబర్ 30 వరకు ఒక్కొక్క ఓటర్ను కలిసి మనం కేవలం విజ్ఞప్తి చేసి దండం పెట్టి స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ ఈ మాట చెప్పాలి. కాంగ్రెస్ కు ఓటేస్తే 6 నెలలకో ముఖ్యమంత్రి ఖాయం, కాంగ్రెస్ కు ఓటేస్తే స్టేబుల్ గవర్నమెంట్ ఉండదు. ఏబుల్ లీడర్షిప్ అంటే అక్కడ ఏబుల్ లీడర్షిప్ కూడా లేదు, తెలిసిన లీడర్షిప్ లేదు, కేవలం వ్యక్తిగత స్వార్థం తప్ప వేరేది లేదు. కానీ ఇక్కడ తెలంగాణను సమర్థవంతంగా ఈరోజు భారతదేశంలో అగ్రభాగాన నిలబెట్టిన కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ని విశ్వనగరం చేసుకుందాం, ఎల్బీ నగర్ ని ఇంకా సుందరీకరించుకుందాం, ఉపాధి కల్పనకు, వైద్య రంగానికి, విద్యకు అన్నిటికీ పెద్దపీట వేస్తూ ఆటో నగర్ డంపింగ్ యార్డ్ ని కూడా ఆ సమస్య పరిష్కారం కూడా చేసుకుందామనే మాట బలంగా గుండె గుండెకు గడప గడపకు సీఎం కేసీఆర్ భరోసా అనే కార్యక్రమం కింద తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఎమ్మెల్యే గారు 3 సార్లు అన్నారు, 3 సార్లు కాదు, 30 రోజులుంది, 30 సార్లు కలవాలి. మీరు ఒక్కొక్కరు స్వాతి ముత్యం కమలసన్ కావాలి, మా ఆడబిడ్డలు కూడా కావాలి. ఇడిచిపెట్ట నేను కూడా రెగ్యులర్గా ఎమ్మెల్యే గారితో పాటు నేను కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ ఉంటాను మీతో. ఏమైతుంది, ఏం జరుగుతున్నది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్తున్నారు మీకు, మీ వైపు నుంచి కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. సెల్ఫీలు తీయండి, చౌరస్తాలకు పోయి డెవలప్ అయిన ఆ చౌరస్తా సెల్ఫీ తీయండి, మిషన్ భగీరథ ట్యాంకుల సెల్ఫీ తీయండి, కొత్తగా కట్టిన సబ్స్టేషన్ల సెల్ఫీలు తీయండి, కొత్తగా కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సెల్ఫీలు తీయండి. 70,000 డబుల్ బెడ్రూమ్లు ఇవాళ హైదరాబాద్ లో ఇచ్చినాం, వాటి సెల్ఫీలు తీయండి, పెట్టండి, ప్రజలకు పంపండి. 118 జియో కింద సమస్య పరిష్కారం అయిందని చెప్పి ఆ కాలనీ యొక్క అధ్యక్షుల వీడియో సెల్ఫీ తీయండి, అది పంపండి. ఇవి చేసినట్టయితే విస్తృతంగా మనకి గుడ్ విల్ ఉంటుంది. నేను అందుకే చెప్తున్నా చివరగా, వాళ్ళు సీట్లు పంచుకునే లోపల సుధీర్ రెడ్డి గారు మీరు స్వీట్లు పంచుకునే దిశగా మీ కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ రాబోయే ముప్పై రోజులు అంకిత భావంతో పార్టీ గెలుపు కోసం పనిచేయండి. రాబోయే 5 ఏళ్ళు మీకోసం మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ. మా ఆడబిడ్డలందరికీ కమలక్క చెప్తుంది, కమల గారు చెప్తున్నారు, మహిళలందరికీ సుధీర్ అన్న ఎట్లాగో అండగుంటాడు, నేను కూడా వ్యక్తిగతంగా అండగా ఉంటాను అనే మాట చెప్పమన్నారు. తప్పకుండా మీకు అవకాశాలు కానీ మీ సమస్యలు కానీ అన్ని పరిష్కరించే బాధ్యత మాది, మీ అందరికీ అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.